ఏపీలో వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలు స్వేచ్ఛగా బతికేందుకు టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వైసీపీకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అధికారమిస్తే పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయస్ నగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద యువగలం నవసకం కార్యక్రమంతో ఆయన మాట్లాడారు. ఇక 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. వైసీపీ నేతల కబ్జాల్లో ఉత్తరాంధ్ర నలిగిపోతుందని ధ్వజమెత్తారు. ఇక బోడుగుండులా మార్చారని, సీఎం విల్లా కోసం 500 కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు చేశారని విమర్శించారు. ఏపీకి రాజధాని లేకపోవడం సిగ్గుచేటని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక ప్రస్తుత విశాఖ గంజాయి రాజధానిగా మారిందని దుయ్యబట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, గతంలో ఏ విధంగా రాష్ట్రం కోసం సహకరించింది, ఈరోజు మళ్లీ ఏమి ఆకాంక్షించి తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటుందో చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. ఇంకో పక్క లోకేష్ కూడా 226 రోజులు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యల్ని అర్థం చేసుకుని అధ్యయనం చేసి చాలా క్లుప్తంగా వారి అనుభవాలు కూడా చెప్పారు. మీరు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో పాదయాత్ర చేయడం గొప్ప ఎప్పుడు కొత్త కాదు. నేను పాదయాత్ర చేశాను, బస్సు యాత్ర చేశాను. ప్రజా చైతన్యాన్ని తేవడానికి మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు చైతన్య యాత్ర చేశారు. అక్కడి నుంచి ఎన్నో యాత్రలు వచ్చాయి. 45 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూశాను. ఎప్పుడు పాదయాత్ర పైన దండయాత్ర చేసే సందర్భం ఎప్పుడూ లేదు. అది మొట్టమొదటిసారిగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూశాను. ఎవరైనా పాదయాత్ర చేసి ఒక సమస్య పైన పాదయాత్ర చేసినప్పుడు, ఒక పవిత్రమైన భావంతో చేసినప్పుడు చేతనైతే సహకరించాలి.